ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం ఉద్యమంలా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని పలు డివిజన్లలో మంత్రి పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ప్రతి ఆదివారం 10 నిమిషాలు తమ ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించే కార్యక్రమం చేపట్టాలని, అందులో భాగంగా పూల మొక్కల్లో నిల్వ ఉన్న నీటిని మంత్రి అజయ్ తొలగించారు. నగరంలో పర్యటించిన మంత్రి అజయ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను చూసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ నిర్వహణ ఇలాగైనా ఉండేదని వారిని ప్రశ్నించారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ప్రమాదకరంగా ఉన్న సైడ్ కాల్వలపై మూతలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అంతకుముందు 13వ డివిజన్లో నిర్మాణం జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ నిరంతరం ప్రక్రియలా కొనసాగించాలని కోరారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యమ స్ఫూర్తిగా పాల్గొని మన పరిసరాలను శుభ్రంగా చేసుకోవాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని ప్రతి వారం తొలగించాలని, తద్వారా దోమల నివారణను నియంత్రించి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు సూచించినట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదివారం 10 గంటలకి 10 నిమిషాల పాటు తమ తమ ఇళ్లల్లో మరియు పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉండే నీళ్లని తొలగించి ఈ డెంగ్యూ మరియు ఇతర సీజనల్ వ్యాధుల కారణమైన దోమల లార్వాని పెరగకుండా ఉండేందుకు నిల్వ ఉంచిన వాటర్ని తీసేసే కార్యక్రమం చేస్తాం. దాంతోపాటుగా ఇప్పుడు జరుగుతున్న పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమం కూడా 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. నగరంలో జరిగే పారిశుద్ధ్య కార్యక్రమం, తర్వాత మేజర్ డ్రైన్స్, డీసిల్టింగ్, తర్వాత చిన్న చిన్న డ్రైన్స్ అన్నింటిని కూడా క్లీన్ చేసే కార్యక్రమం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున లాస్ట్ 1 వీక్ నుంచి ఉధృతంగా చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఖమ్మంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా మున్సిపల్ శాఖ మంత్రులు మొన్ననే రివ్యూ చేశారు. కేటీఆర్ గారు కొన్ని టార్గెట్స్ ఇవ్వటం జరిగింది. అందులో ప్రధానంగా ఈ ధంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా 15వ తారీఖుకి ఇనాగరేషన్కి రెడీ చేయాలని చెప్పి అది సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. అందుకని ఈ పనులన్నింటినీ కూడా మరి పరిశీలించడం కోసం ఇవాళ మేయర్ గారు, నేను, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులతో రావడం జరిగింది. ఈ 2 నెలల్లో మొత్తం ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖమ్మంలో పూర్తి చేసి మరి కేటీఆర్ గారి చేతుల మీదుగా వీటిని ఇనాగరేట్ చేస్తాం. కన్సర్న్డ్ మినిస్టర్స్తో కలిపి వీటన్నింటినీ ప్రారంభోత్సవాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.